న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. 4 గంటల కరెంటే కాదు, కేసీఆర్ గారు 17,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసిండు పోయినసారి కూడా. ఈసారి కూడా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే 1,00,000 రూపాయల వరకు మళ్ళా రుణాన్ని వెంటనే మాఫీ చేసుకుందామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక రుణమాఫీ కాదు, 24 గంటల కరెంటే కాదు. ఈసారి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఇప్పటిదాకా రైతు బంధు పెట్టిన నాయకుడు, 8,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు ఈసారి గెలవంగానే 10,000 రూపాయలు ఎకరానికి ఇయ్యబోతున్నాడు అనే మాట ఇక్కడ గంగాధరలో ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేనోళ్ళు, వాళ్ళ కోసం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని నిరుద్యోగికి చదువుకొని కొలువు లేని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు అంటున్నారు కొంతమంది ఇక్కడ పక్కకెళ్ళి, అన్ని బాగున్నాయి, మంచిగా చేస్తుండే కేసీఆర్, మా పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాడు, రేషన్ బియ్యం కూడా పెంచిండు, అన్ని బాగున్నాయి, కానీ ఇంకా డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తే అయిపోతున్నాయి కదా అంటున్నా. అంతేనా? ఆ డబల్ బెడ్రూమ్ కూడా ఒక మాట మీకు చెప్పాలి, దేశంలో ఎక్కడ లేదు డబల్ బెడ్రూమ్, ఏ ప్రభుత్వం ఇస్తలేదు, మన ప్రభుత్వమే ఆలోచన చేసింది. తమ్ముడు డిస్టర్బ్ చేయకరా బాబోయ్, డిస్టర్బ్ చేయకోయ్, ఆగం చేయ, పడిపోయిన ఎవరన్నా? డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మనం గతంలో ఏమనుకున్నామంటే ఊరూరికి ఒక కాలనీ కట్టాలనుకున్నాం. కాలనీ అంటే మీకు తెలుసు జాగా తీసుకోవాలి, ఒక కాంట్రాక్టర్ను పిలిచి కట్టేయాలి. కానీ ఇప్పుడు పద్ధతి మార్చుకుంటున్నాం, చాలా ఊళ్ళలో జాగాలు దొరకలేవు, జాగాలు దొరికినా కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు, అందుకే పద్ధతి మార్చుకుంటున్నాం. మా అక్క చెల్లెళ్ళని ముచ్చట మంచి గినాల దయచేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరుకుంటున్నా. అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మీ సొంత జాగా ఉంటే ఆ జాగాలనే 5,00,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాం, మీరే ఇల్లు కట్టుకోవచ్చు అక్కడనే మీ జాగాలనే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదివరకు వేరే అనుకున్నాం కానీ అది అయితలేదు కాబట్టి పద్ధతి మార్చుకుంటున్నాం, మీ ఆలోచనకు అనుగుణంగానే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండే రైతులు మీ అందరి ఆలోచన ఒకటే ఉన్నది. మా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర కావచ్చు, రామడుగు కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, మల్లెల కావచ్చు, కొడిమేల కావచ్చు, అన్ని మండలాల్లో ఒక్కటే ఆలోచన, మా గోదావరి నీళ్లు రావాలి, మా చెరువులు కుంటలు నిండాలి, నిండి సస్యశ్యామలం కావాలి అనే కోరిక మీకున్నది. మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు రవిశంకర్ని గెలిపించండి, మీ నియోజకవర్గంలోని ప్రతి చెరువును ప్రతి కుంటను నింపే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమ్మకం ఉంచండి, చొప్పదండి నియోజకవర్గానికి ఇద్దరు పవర్ఫుల్ అల్లుళ్ళు ఉన్నారు, ఇగో ఒక అల్లుడు ఇక్కడనే ఉన్నాడు ఎంపీ గారు, ఇంకొక అల్లుడైతే ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి మీ చొప్పదండి అల్లుడు. కాబట్టి అత్తగారు వాళ్ళని మంచిగా చూసుకోకపోతే ఏమవుతుందో నాకు బాగా ఎరికే, అందుకే అత్తగారి ఇల్లు ఉన్నది కాబట్టి, అత్తగారి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మంచిగా చూసుకుంటాం. మీరు రవణను పూలలో పెట్టి కారులో బ్రహ్మాండంగా అక్కడికి పంపించండి, తప్పకుండా అద్భుతమైన గెలుపు రాబోతూ ఉన్నది. మీ అందరికీ నేను ఒకటి మాట చెప్తా ఉన్నా, ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోలేక 4-5 పార్టీలు ఒకటైనా మీరు చూస్తున్నారు. రోజు పేపర్ల నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, కాంగ్రెసు, తెలుగుదేశము, కోదండరాము, కమ్యూనిస్టు పార్టీ, 4 ఒక్కటైనారు. ఆలోచించండి, కేసీఆర్ను దించుతాం అని ఈరోజు ఒక్కొక్కరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. ఎందుకు దించాలి కేసీఆర్ను? మా ఆడబిడ్డలకు 18 ఏళ్ళు నిండితే చాలు కళ్యాణ లక్ష్మి, ఈరోజు 116,000 రూపాయలు మేనమామలు కూడా ముఖం చాటేస్తున్న రోజుల్లో మీకు 116,000 రూపాయలు అందజేస్తున్నందుక, లేదా సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే, 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే అని చెప్పి మీ చేతుల్లో ఆ డబ్బులు పెడుతున్నందుక. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు పాటలు రాసిండ్రు, ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి అవుతా అని మా ఆడకూతురులు అంటున్నారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క విజయం కాదా? కేసీఆర్ కిట్ అని చెప్పి ఈరోజు మీరు అక్కడ సర్కారు ఆసుపత్రిలో ప్రసూతి అయితే 12 రకాల వస్తువులు పెట్టి మీ చేతిలో కేసీఆర్ కిట్ పెడతా ఉన్నారు. వినోద్ కుమార్ గారింట్లో ఒక బాబో పాపనో పుడితే ఏ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బులు నూనెలు పౌడర్లు షాంపూలు వాడతారో ఒక గవే వస్తువులు ఆ కిట్లో పెట్టి
మీ చేతికి ఈరోజు అందిస్తున్నది కేసీఆర్ గారు కాదా? రైతు బంధు ఇస్తలేడా? గుంటెడు భూమిన్నా రైతుకు రైతు బీమా వస్తలేదా? ఆ రైతు ఎట్లన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండేటందుకు 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల చెక్ వస్తలేదా? మరి ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఒంటరిగా నలుగురు ఐదుగురు కలిసి వస్తున్నారు. వాళ్ళని చూస్తే గమ్మత్ అనిపిస్తున్నది. అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నాడు? కలికాలంలో మీరు ఎన్నడూ చూడని చిత్రాలు చూస్తారన్నారు. నిజంగా ఇది చిత్రమే. పాము ముంగిస ఒకటైనయి, కాంగ్రెసు తెలుగుదేశం ఒకటైనయి. 40 ఏళ్ళు ఆనాడు ఎన్టీ రామారావు ఎందుకు పెట్టిండు పార్టీ? కాంగ్రెస్ను బొంద పెడతా అని పెట్టిండు. ఇవాళ అదే తెలుగుదేశం పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్కు కలుపుకొని ఇద్దరు అలై బలై చేసుకొని కండువాలు మార్చుకొని ఊళ్ళలోకి వస్తున్నారు. ఆ కాంగ్రెస్ వాడి ఇక్కడ తిరుగుతుంటే గమ్మత్ అనిపిస్తున్నది మనోళ్ళకు. ఊళ్ళల్లో ఒకటే మనిషి మీద 5-6 రంగులేసుకొని ఊళ్ళలోకి వస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారంటే మనోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుంటే అనుకుంటున్నారట, సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉంది కదరా, గంగిరెద్దులోకి ఇప్పుడే వస్తున్నారు, ఏం సంగతి అని మనోళ్ళు ఆగమవుతున్నాడు ఊళ్ళలో. ఒక్క కేసీఆర్ని ఎదుర్కొనే తందుకు 4-5 పార్టీల. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, రజనీకాంత్ కూడా చెప్పిండు సినిమాలలో ఏమని, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి? ఏంటిది వినబడతలేదు గట్టిగైపురి? నేనైతే అనలేదు అన్నారు మీరు, కేసు అయితే మీ మీద అవుతుంది, నాకైతే తెలియదు. అసలే కాంగ్రెస్ వాళ్ళు లంగలు నన్ను ఎత్తుకుతున్నారు ఏడా దొరుకుతాను. మీకు ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. ఇవాళ డైలాగులు కొడుతున్న కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు కొత్తోడా? మనకేమన్నా 67 ఏళ్ళ నుంచి గవే పాసిపోయిన ముఖాలు తప్ప కొత్త ముఖం ఏమైనా ఉన్నదా? కొత్త తెలివి ఏమైనా ఉన్నదా? వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదా? ఇదివరకు మీరు మస్తుగా ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు మరి? 24 గంటల కరెంట్ ఇచ్చిండా కాంగ్రెస్ వాళ్ళు? ఎప్పుడన్నా 60 ఏళ్లలో రైతు బంద్ ఇచ్చిండ్రా? రైతు బీమా ఇచ్చిండా? పిల్లగాళ్ళకి సన్న బియ్యంతో బువ్వ పెట్టిండా? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండా? అందుకే ఆలోచించండి, ఆగం కాకండి. రాహుల్ గాంధీ సీట్లు ఇస్తున్నాడు, చంద్రబాబు బాగా నోట్లు ఇస్తున్నాడు, అందుకే పేపర్ నిండా తెల్లారు లేస్తే వాళ్ళే ఉన్నారు. కానీ ఆగం కావద్దు, ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యం ఉన్న తెలంగాణ. కేసీఆర్ చేతుల్లో ఈరోజు వ్యూహం నైపుణ్యం అన్నీ సంచరించుకున్న తెలంగాణ బ్రహ్మాండంగా ఈరోజు ఉన్నది. ఆగం కాకండి, చైతన్యం చూపెట్టండి తప్పకుండా. ఎవరైతే నీలుగుతున్నారో ఈరోజు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో బుద్ధి చెప్పండి. ఆఖరికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది మీరు చూసే ఉంటారు, ఆ ఊళ్ళో ఎలక్షన్ వస్తే ఒక పాట ఉన్నది ఆ సినిమాలో, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా తెలుసుకోరా అంటాడు. ఈరోజు మా గంగాధర నాగన్నలు, చొప్పదండి నాగన్నలు, రవన్నలు, వినోదన్నలు, రామన్నలు, రాజన్నలు, సీనన్నలు, అక్కలు చెల్లెలు అందరు తెలుసుకోవాలి ఏ గట్టు మీద ఉందాం. ఆ గట్టు మీదనేమో కరెంట్ అడుగుతే కాల్చి చంపిన కాంగ్రెస్ తెలుగుదేశం ఆ గట్టు మీద ఉన్నాయి. ఈ గట్టు మీద అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ పంపిన రవిశంకర్ ఉన్నాడు. ఆ గట్టు మీద వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు కాంగ్రెస్ అలై బలై చేసుకొని ఒక దగ్గర నిలబడ్డారు. ఈ గట్టు మీద వ్యవసాయాన్ని పండుగ చేస్తా, చొప్పదండిలో ప్రతి చెరువు ప్రతి కుంట నింపుతానంటున్న రవిశంకర్ ఈ గట్టు మీద ఉన్నాడు. ఆ గట్టు మీద మీరు చూస్తూ ఉన్నారు నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నది. ఈ గట్టు మీద అడగకుండానే బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తానంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఎవరు కావాలి ఆలోచించుకోండి. ఆ గట్టు మీద మరి స్కాములు ఉన్నాయి, ఈ గట్టు మీద పేద ప్రజల స్కీములు ఉన్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ గట్టు మీద కారు ఉంది, ఆ గట్టు మీద బేకారగాళ్ళందరూ ఆ గట్టు మీద ఉన్నారు. ఆలోచించుకోండి, ఆగం కాకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండి లోపల చాలా మంది వస్తారు, పైసలు అంటారు, నోట్లు అంటారు, చంద్రబాబు బాగా పంపిండట ఆంధ్రాకి వెళ్ళి. ఆగం కాకండి, ఎవరన్నా ఏమన్నా ఎన్ని కథలు చెప్పినా ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, ఏ కేసీఆర్ అయితే 14 సంవత్సరాల పాటు మరి బ్రహ్మాండంగా కొట్లాడి తెలంగాణ తీసుకుని వచ్చిండో ఆ కేసీఆర్తోనే తెలంగాణ ముందుకు పోతుంది తప్ప చంద్రబాబుతోని ఇంకో బాబుతోని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ మోసపోయే ప్రమాదమే ఉంటుంది తప్ప న్యాయం మాత్రం జరగది. అందుకే పొరపాటున కూడా ఎటు కూడా చూడకుండా కారు గుర్తునే చూసి మరి 7 తారీఖు నాడు బ్రహ్మాండమైన మెజారిటీతో రవిశంకర్ గారిని గెలిపించి
శాసనసభకు పంపండి అని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఎండలో కూడా ఇంతసేపు ఉన్న మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆఖరికి ఒక్కసారి పిడికిలు లేపి చెప్పండి, రవిశంకర్ అన్నకు ఎవరెవరు ఓటేస్తున్నారు? గట్టిగా లేపాలి, రెండు పిడికిలు అవ్వటండి ఒకసారి, రెండు పిడికిలు అయిపోయింది. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, ఆఖరికి ఆ మిద్ద మీద వాళ్ళకి ఏమైంది? కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక అన్నను అసెంబ్లీలో కలుసుకుంటా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.